చంద్రబాబు లోకేష్ పై సిబిఐ టార్గెట్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తో పాటు పలువురు మంత్రులను కేంద్రం టార్గెట్ చేస్తోందా? త్వరలో వారిపై సిబిఐ దాడులు జరగనున్నాయా? ఈ ప్రశ్నలు టీడీపీని పట్టి కుదిపేస్తున్నాయి. ఎందుకంటే గురువారం ఉదయం ఎంపీలు కీలక నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు అవే అనుమానాలను వ్యక్తం చేశారు. మనపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగవచ్చు అని అప్రమత్తం చేశారట. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనపైన, లోకేష్తో పాటు మంత్రులపైన కూడా సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నట్లు చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారట. చంద్రబాబు స్వయంగా సిబిఐ విచారణ అంటూ చెప్పడంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బయటికి వచ్చేసినప్పటి నుంచి ఇదే విషయం విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీనిలో నిజమేంటో తెలియదు, కానీ రాజకీయ పరిణామాలు కూడా అందుకు ఊతమిస్తున్నట్లే కనిపిస్తోంది. గత 3 రోజులుగా టీడీపీ నేతల మధ్య కూడా అదే చర్చలు జరుగుతున్నాయి. 3.5 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అప్పుడప్పుడు బీజేపీ నేతలు విమర్శిస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే టీడీపీ ఎన్డీఏల నుంచి బయటకు వచ్చేసిందో అప్పటి నుంచే చంద్రబాబు అవినీతిపై బీజేపీ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు. అవినీతి గురించి ఆరోపణలు చేయడమే కాకుండా సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణకు సిద్ధపడాలంటూ అసెంబ్లీలోనే సవాలు విసురుతున్నారు. అవినీతి జరిగింది అనేందుకు పోలవరం పట్టిసీమ ప్రాజెక్టుల్ని, కాగ్ నివేదికలను కూడా ప్రస్తావిస్తున్నారు. వివిధ ప్రాజెక్టులతో పాటు అభివృద్ధి పథకాలకు కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టినట్లు కూడా ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతల ఆరోపణల దాడి పెరగడంతో టీడీపీ నేతల్లో ఆందోళన పెరుగుతోంది. ఇందులో నిజమంతో తెలియదు, కానీ త్వరలో సిబిఐ దాడులు అంటూ జరుగుతున్న ప్రచారం మాత్రం రాష్ట్ర రాజకీయాలను పట్టి కుదిపేస్తోంది.